హలో హైరా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు మనం హర్షుడు ఫైనల్ వీడియో చేసుకుందాం. ట్రెమెండియస్ రెస్పాన్స్ వస్తుంది మీ నుంచి, చాలా సంతోషం. బయట వర్షం కూడా కురుస్తుంది, ఋతుభవనాలు కూడా మొదలయ్యాయి. కాబట్టి హర్షుడికి సంబంధించి కొన్ని కాన్సెప్ట్లు మనం మిగిలిపోయి ఉన్నాయి. అయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న అతను హర్షుడు కాదు. భూ నగోంధరాలు బద్దలవుతూ ఉత్తర భారతదేశం మొత్తాన్ని హూణుల దండయాత్ర నుంచి కాపాడి కాశ్మీర్ వరకు సామంత రాజ్యంగా, ఒరిస్సా కాశ్మీర్ని కూడా సామంత రాజ్యంగా పెట్టుకున్నటువంటి హర్షుడు ఈ వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. హర్షుడు, హర్ష చక్రవర్తి, ఈ వ్యక్తే సౌత్ ఇండియన్ నెపోలియన్ సెకండ్ పులకేసి. సౌత్ ఇండియన్ నెపోలియన్, బాదామి చాళుక్య, ఆర్ వాతాపి చాళుక్య, ఆర్ పశ్చిమ చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేసి, ఇతని చేతిలో మన హర్షుడు ఓడిపోయాడు. అర్థం చేసుకోవాలి ఏం జరిగింది. ఈరోజు ఈ యుద్ధం గురించే, ఈ యుద్ధాన్ని నేను తెర మీద చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి నర్మదా నది యుద్ధం హర్షుడికి, నర్మదా రివర్ వార్ బిట్వీన్ హర్ష అండ్ సెకండ్ పులకేసి మధ్య జరిగింది. సుమారుగా 635 సంబుక్స్ సేస్ 634 ఏడీలో హర్షుడికి, దెన్ బాదామి చాళుక్య రాజు రెండో పులకేసికి నర్మదా నదీ తీర యుద్ధం జరిగింది. నర్మదా రివర్ వార్ బిట్వీన్ హర్ష అండ్ సెకండ్ పులకేసి. హర్ష బిలాంగ్స్ ఫ్రమ్ వర్ధన డైనాసిటీ, సెకండ్ పులకేసి బిలాంగ్స్ ఫ్రమ్ బాదామి చాళుక్య డైనాసిటీ. రైట్, మరి ఏంటి, ఎందుకు వచ్చింది ఈ గొడవ? ఈ యుద్ధం గురించి, ఈ యొక్క నర్మదా నది యుద్ధం గురించి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నర్మదా నది యుద్ధం గురించి రెండవ పులకేసి జారీ చేసిన అయ్యవోలు శాసనం మనకి ప్రధానంగా చెప్తుంది. నేను గెలిచాను, హర్షుడు ఓడిపోయాడు అని దేశమంతా చెప్పాడు రెండో పులకేసి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నర్మదా నది యుద్ధంలో హర్షుడు ఓడిపోవడం కాదు చరిత్ర, రెండవ పులకేసి గెలవడం చరిత్ర. హర్షుడు ఓడిపోవడం కూడా చరిత్రే ఒక రకంగా మాట్లాడాలంటే. ఎస్, ఈ శాసనమే అయ్యవోలు శాసనం, లేదా అయినవోలు శాసనం, లేదా ఐహోల్ హెచ్ఓఎల్ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై సెకండ్ పులకేసి. పర్టికులర్లీ ఈ శాసనాన్ని జారీ చేసిన వాడు రెండో పులకేసి సేనాని అయిన రవికీర్తి అని ఆయన. ఈ శాసనం నిండా హర్షుడు నర్మదా నది యుద్ధంలో తన చేతిలో ఓడినట్టు రెండవ పులకేసి దేశమంతా చెప్పుకోవడం జరిగింది. యాక్చువల్లీ హర్షుడు ఉత్తర భారతదేశం మొత్తం అటాక్స్ చేసుకొని ఒక దారికి వచ్చి నర్మదా రివర్ని దాటుకొని సౌత్కు రావాలని హర్షుడు అనుకున్నాడు. ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో అనేక విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళుతున్నాడు రెండవ పులకేసి. అందువల్ల రెండవ పులకేసికి, దెన్ హర్షుడికి నర్మదా నది ఒడ్డున వార్ జరిగింది. మనందరికీ తెలుసు, వింధ్య సాత్పూర్వ పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తాయి. అక్కడ ప్రవహించే నదులే నర్మదా తపతి నదులు. మీ అందరికీ తెలుసు, నర్మదా తపతి నదులు ఇది పడమరకి సముద్రంలో కలుస్తాయి. తూర్పు నుంచి ప్రవహించి పడమరకి సముద్రంలో కలుస్తాయి, అరేబియా సముద్రంలో కలుస్తాయి. నిజమే, జోగ్రఫీ. మిగతా అన్ని పడమర నుంచి వచ్చి తూర్పులో బంగాళాఖాతంలో కలుస్తాయి. నర్మదా తపతి ఇటు కలుస్తాయి, ఇది అరేబియా సముద్రం వైపు కలుస్తాయి, పడమర వైపు కలుస్తాయి. కాబట్టి ఈ పడమర నన్ను అస్తమిస్తున్నటువంటి సూర్యుడిలాగా హర్షుణ్ణి చేశాడు రెండవ పులకేసి ఈ నర్మదా నది యుద్ధంలో. ఈ యుద్ధం గురించి రెండవ పులకేసి జారీ చేసినటువంటి, మీకు చెప్పాను నేను, ఈ యుద్ధంలో రెండవ పులకేసి జారీ చేసినటువంటి ఈ యొక్క ఐహోల్ శాసనం మనకు ప్రధానంగా చెప్తుంది. అంతేకాకుండా రెండవ పులకేసి మరో శాసనం జారీ చేశాడు, హైదరాబాద్ శాసనం. రెండవ పులకేసికి చెందిన హైదరాబాద్ శాసనం, రెండవ పులకేసికి చెందిన అయ్యవోలు శాసనం, ఈ రెండు శాసనాలు హర్షుడు తన చేతిలో ఓడిపోయాడని రెండవ పులకేసి చెప్పుకోవడం జరిగింది. యుద్ధం అరవీర భయంకరంగా జరిగింది. సౌత్కి రావాలని హర్షవర్ధన్, అతన్ని నిలువరించాలని రెండవ పులకేసి. పాపం రెండవ పులకేసి నార్త్ను ఆక్రమించుకోవాలని లేదు, హర్షుడిని నిలువరించాలి అని. అప్పటికే హర్షుడు
నార్త్ ఇండియా మొత్తం చేతుల్లో పెట్టుకుని ఉన్నాడు హర్షవర్ధన్. ఎలాగైనా సరే సౌత్కు రావాలని అతను, ఆపాలని ఇతను. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో హర్షుడు ఓడిపోయాడు. అసలు యుద్ధం మొత్తం గురించి మనకి చెప్పింది హుయాన్సాంగ్ ఈజ్ బుక్ సియూకి. అసలు యుద్ధం గురించి మొత్తంగా మాట్లాడింది హుయాన్సాంగ్. అసలు యుద్ధం నిజమని నమ్మడం వల్ల హర్షుడి గురించి పుస్తకాల్లో అది ఏ అతను ఏ ఇష్యూ చేసినా, అతను సర్వదాన సదస్సు చేసినా, మహాయాన పరిషత్ చేసినా, ఇంకోటి చేసినా, చెల్లెల్ని కాపాడుకున్నా, ఏమి చేసినా అవన్నీ డ్రామాటిక్గా ఉన్నాయి. అసలు హర్షుడు అనే ఒక క్యారెక్టర్ లేదు ఇండియాలో అనే కాడకు వచ్చారు. కానీ హుయాన్సాంగ్ రాసిన సియూకి వీళ్ళిద్దరి వార్ గురించి క్లియర్గా రాయడం వల్ల హర్షుడు ఎన్సెంట్ ఇండియాకి చివరి రాజు అని మనకి కన్ఫామ్ అయింది. ఎస్, లేకపోతే హర్షుడి జీవితంలో ఒకసారి హర్షుడు డాక్యుమెంట్స్ చూడండి, నేను పెట్టినవి డ్రామాటిక్గా ఉంటుంది. అసలు ఈ మనిషి ఉన్నాడా, లేకపోతే బాణుడు రాసిన హర్ష చరిత్రలో హర్షుడు అనేవాడు ఒక క్యారెక్టరా, ఆ క్యారెక్టర్ని మనిషిగా ఊహించుకున్నారా అప్పటి జనాలు? హుణుల దాడిని ఎదుర్కోవడానికి ఎవడో ఒక హీరో కావాలి కాబట్టి ఆ హీరో హర్షుడు లాంటివాడు వస్తే బాగుంటుందని బాణుడు హర్ష చరిత్ర రాశాడా? అది ఒక కల్పిత పాత్రనా అనేది సివిల్స్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో అడుగుతాడు. గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా ఒకసారి అడిగాడు, హర్షుడు కల్పిత పాత్రనా అసలు నిజమైన పాత్రనా, డిస్కస్ అని అడిగాడు. సరే అది వేరే స్టోరీ. మరి హర్షుడు రెండో పులకేసి చేతిలో, సెకండ్ పులకేసి చేతిలో ఎప్పుడైతే ఓడిపోయాడో ఈ విషయాన్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు మన రెండో పులకేసి బ్యాచి, ఐ మీన్ బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యుల చరిత్రలో హర్షుడి మీద గెలవడం అనేది వాళ్ళు సంబరాలు జరుపుకున్నారట కర్ణాటకలో, బాదామి లేదా వాతాపిలో. అరే మనం గెలిచాం, అసలు మామూలుగా కొట్టలేదు, గట్టి కొట్టాం మనం అని చెప్పి ఈ విషయాన్ని వాళ్ళు దేశం అంతా చెప్పుకోవాలి, తమ పులకేసి గొప్పాడు అని చెప్పుకోవాలని చెప్పుకున్నారు. పాపం హర్షుడు ఓడిపోయాడు, బాధపడ్డాడు, కళ్ళమంట నీళ్లు పెట్టుకున్నాడు. హుయాన్సాంగ్ ఓదార్చాడు హర్షుడిని. హర్షుడు ఎందుకు ఫీల్ అయ్యాడు? ఆ రోజు దేశం అంతా గెలిచింది, నార్త్ ఇండియా మొత్తం గెలిచిన హర్ష, అరే సౌత్లో పల్లవులు ఉన్నారు, పాండ్యులు ఉన్నారు, చోళులు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో విష్ణుగుండినులు ఉన్నారు, సేమ్ పీరియడ్లో ఇంతమంది చిన్న చిన్న రాజవంశాల్లో ఒక రాజవంశమైన బాదామి చాళుక్య రెండో పులకేసి చేతిలో నేను ఓడిపోవడం అని బాధపడ్డాడు హర్షుడు. హుయాన్సాంగ్ ఓదార్చాడు, రెండో పులకేసి కూడా ఓదార్చాడు. అరే నేను దొంపదేగా, నేను నీ మీద గెలిచినందుకు నువ్వు ఏడుస్తావని అనుకోలేదయా? అప్పుడు హర్షుడు అన్నాడట, ఈ విషయం నువ్వు ఎక్కడా చెప్పకు, ప్లీజ్ దయచేసి చెప్పకు, నీకు బిరుదిస్తాను నేను అన్నాడట. అలా హర్షుడు దక్షిణ పదేశ్వర అని రెండో పులకేసికి బిరుదిచ్చాడు. దక్షిణ పదేశ్వర చాలామంది ఉన్నారు ఇంకా హిస్టరీలో, దక్షిణ పదేశ్వర అని బిరుదిచ్చాడు రెండో పులకేసికి హర్ష. హర్షుడికి రెండో పులకేసి కూడా ఓటను ఉంచుకో అన్నాడు. ఏంటది? సకలోత్తర పదేశ్వర, సకలోత్తర పదేశ్వర. ఉత్తర భారతదేశంలో రాజువి హర్ష, ఎందుకు బాధపడతావు, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటావు, నేను గెలిచింది మర్చిపో, నువ్వు ఉత్తర భారతదేశానికి రాజువి, సకలోత్తర పదేశ్వర నువ్వు, సకలోత్తర పదేశ్వర. అప్పుడు హర్షుడు అతనికి దక్షిణ పదేశ్వరాన్ని బిరుదిచ్చాడు రెండో పులకేసికి. పైగా హర్షుడి మీద గెలిచాడు కాబట్టి పరమేశ్వరాన్ని బిరుదు పొందాడు రెండో పులకేసి. పరమేశ్వర, దక్షిణ పదేశ్వర, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అన్నాడు హర్ష. కానీ మనోడు ఐహోల్ శాసనం, హైదరాబాద్ శాసనం వేసి రెండో పులకేసి దేశం అంతా చెప్పాడు, నా చేతిలో హర్షుడు ఓడిపోయాడు, నా చేతిలో హర్షుడు ఓడిపోయాడు, నా చేతిలో హర్షుడు ఓడిపోయాడు అని, అంటే తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి. ఈ బాధ తట్టుకోలేక హర్షుడు పాపం మనసు బాధపడుతుంది కాబట్టి, ఈ మనసుని చల్లార్చుకోవాలి కాబట్టి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. అజాతశత్రువు తండ్రిని చంపి బౌద్ధాన్ని తీసుకున్నాడు. అశకుడు కలిగిద్దం తర్వాత బౌద్ధాన్ని తీసుకున్నాడు. హర్షుడు రెండో పులకేసి చేతిలో ఓడిపోయిన తర్వాత తట్టుకోలేక బౌద్ధాన్ని తీసుకున్నాడు. అంటే దివాకర మిత్రుడు, దివాకర మిత్రుడు అనే బౌద్ధ సన్యాసి ఆ రోజుల్లో ఉండే. అతను హర్షుడికి, హర్షుడి చెల్లెలు రాజ్యశ్రీకి బౌద్ధాన్ని ఇచ్చాడు. ఆల్రెడీ రాజ్యశ్రీకి అతను బౌద్ధ మతాన్ని ఇచ్చున్నాడు. రాజ్యశ్రీ హర్షుడి రాజ్యానికి రాజమాతగా ఉండింది. ఆ చెల్లెలు రాజ్యశ్రీ కోరిక మేరకు, హుయాన్సాంగ్ కోరిక మేరకు, బౌద్ధ భిక్షువు కదా హుయాన్సాంగ్, దివాకర మిత్రుడి కోరిక మేరకు ఈ బాధ తట్టుకోలేక హర్షుడు బౌద్ధాన్ని తీసుకున్నాడు. ప్రాచీన భారతీయ చరిత్రలో మనసు బాధపడితే పెగ్గు వేసుకోలే, మనసు బాధపడితే బౌద్ధాన్ని తీసుకున్నారు. అశోకుడు అదే పని చేశాడు, అజాశత్రువు అదే పని చేశాడు, హర్షుడు కూడా అదే పని చేశాడు, బౌద్ధాన్ని ఇబ్బంది అయ్యి తను బౌద్ధాన్ని తీసుకున్నాడు. ఎస్, అయితే ఈ విషయాన్ని రెండో పులకేసి
ఓ రకంగా చెప్పాలంటే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఈ విషయాన్ని రెండో పులకేసి. ఎంత అనుకూలంగా మార్చుకున్నాడు అంటే ఆ తర్వాత విష్ణుకుండిలను వేశాడు కునాల సరస్సు యుద్ధంలో రెండో పులకేసి. కునాల సరస్సు యుద్ధం అంటే కొల్లేరు సరస్సు, ఇక్కడ జరిగి కొల్లేరు సరస్సు దగ్గర జరిగిన యుద్ధంలో విష్ణుకుండినులను ఓడించి విష్ణుకుండిన రాజ్యాన్ని పతనం చేసి తన సవతి తల్లి కొడుకైన కుబ్జ విష్ణువర్ధన్ని వేంగిలో రాజుగా పెట్టాడు రెండవ పులకేసి. ఆ కుబ్జ విష్ణువర్ధనుడే వేంగి చాళుక్య రాజ్యం లేదా తూర్పు చాళుక్య రాజ్యం లేదా కోస్తా చాళుక్య రాజ్యం అనే ఒక పెద్ద రాజ్యాన్ని, ఒక 300 ఏళ్ళు రాజ్యానికి ఇత్తనం నాటాడు కుబ్జ విష్ణువర్ధన్. కారణం వీళ్ళ అన్న రెండవ పులకేసి. రైట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే అందరితో రెండు పులకేసి ఆగల హర్షుడి మీద గెలిచాడు కాబట్టి ఇక అతను యుద్ధానికి వెళ్ళకముందే మిగతా రాజ్యాలన్నీ సాహో అంటున్నాయి. హర్షుడి మీద గెలిచాడు కాబట్టి దీన్ని చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు రెండో పులకేసి. ఆ నేపథ్యంలో ఆ తర్వాత రెండో పులకేసి పల్లవ రాజ్యం మీద దండయాత్ర చేశాడు కంచి మీదకి. పల్లవ మహేంద్రవర్మ ఓడిపోయాడు. ఫలితంగా ఈ యుద్ధాన్ని పుల్లలూరు యుద్ధం అంటారు. పుల్లలూరు యుద్ధంలో రెండో పులకేసి మహేంద్రవర్మను ఓడించాడు, పల్లవ రాజ్యాన్ని సగమాక్రమించాడు. ఆ తర్వాత రెండో పులకేసి చోళరాజ్యంపై దాడి చేశాడు, పాండ్యరాజ్యంపై దాడి చేశాడు. వాళ్ళు ఈ రెండో పులకేసికి కానుకలు ఇచ్చి సంధి చేసుకున్నారు. ఈరోజు లెసన్ హర్షుడి గురించి చెప్పినటువంటిలే రెండో పులకేసి గురించి చెబుతున్నామా అని అనిపిస్తుంది. కానీ హర్షుడి పీరియడ్లో ఉన్నోడే రెండో పులకేసి. రెండో పులకేసి చెప్పకుండా హర్షుడిని మనం పూర్తి చేయలేం, బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదంతా క్రొనలాజికల్ ఆర్డర్లో అడుగుతాడు. హర్షుడిని ఫస్ట్ నర్మదా నది యుద్ధంలో హర్షుడిని వేయడం, ఆ తర్వాత ఐహోళ శాసనాన్ని ప్రతిష్ఠించడం, ఆ తర్వాత విష్ణుకుండినులను ఓడించి, మన విష్ణుకుండినులను ఓడించి తన తమ్ముడు గుప్త విష్ణువర్ధనుడిని పెట్టి సుదీర్ఘమైన వేంగి చాళుక్య రాజ్యానికి రెండో పులకేసి పర్టికులర్గా కోస్తాంధ్రాలో పునాది వేశాడు. ఆ తర్వాత పల్లవ మహేంద్రవర్మను ఓడించాడు. అర్థమవుతుందా? పుల్లలూరు యుద్ధంలో. ఆ తర్వాత చోళ పాండ్య రాజ్యాల మీద యుద్ధానికి వెళ్ళాడు, వాళ్ళని సంధికి ఒప్పించాడు రెండో పులకేసి. ఇలా రెండో పులకేసి హర్షుడిని ఓడించడం వల్ల రెండో పులకేసి ప్రభ ఇంత విస్తరించింది. అసలు ఎల్లకు ముందే భయపడుతున్నారు, వామ్మో అతను రెండో పులకేసిని చేశాడు రా నాయనావు అని. ఈ యుద్ధం తర్వాత మీకు చెప్పానుగా ఇద్దరికి, ఇది హుయాన్సాంగ్ చెప్పిన విషయం నర్మదా నది యుద్ధం గురించి, ఇద్దరికి నర్మదా నది బోర్డర్ అయింది. ఎవరిద్దరికి? హర్షుడికి వర్సెస్ సెకండ్ పులకేసికి. గుర్తుపెట్టుకోవాలి, హర్షుడిని ఓడించాడు, దెన్ విష్ణుకుండినులను ఓడించాడు, దెన్ పల్లవ మహేంద్రవర్మను ఓడించాడు, దెన్ చోళ పాండ్యులను ఓడించాడు. మరి ఈయన్ని ఓడించేవాడు ఎవడు? అప్పుడు మహేంద్రవర్మ పోయిన తర్వాత పల్లవుల్లో ఫస్ట్ నరసింహవర్మ వచ్చాడు. ఆ మొదటి నరసింహవర్మ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి రెండో పులకేసి మీద పడి రక్కి, ఓ మాట చెప్పాలంటే మణిమంగళ యుద్ధం చేసి రెండో పులకేసిని చంపారు. ఆ యుద్ధంలో పల్లవ నరసింహవర్మ గెలిచాడు. అందువల్ల ఈ రెండో పులకేసి రాజధాని అయిన బాదామి లేదా వాతాపి మీద పడి తగలబెట్టాడు వాతాపిని. అందువల్ల పల్లవ ఫస్ట్ నరసింహవర్మ కాలడు యాజ్ ఏ వాతాపి కొండ ఆర్ బాదామి కొండ అనే టైటిల్ పొందాడు. ఇలా రెండో పులకేసి చరిత్ర సమాప్తమైంది. సరే, ఏది ఏమైనా హర్షుడు ఆ నర్మదా నది యుద్ధం చేసినప్పుడు సజీవ సాక్ష్యం ఎవడంటే హుయాన్సాంగ్. అందువల్ల హుయాన్సాంగ్ ఇంత గొప్ప మా హర్షుణ్ణి మీరు ఎలా ఓడించారు, అని ఇతను హర్షుణ్ణి వదిలేసి హుయాన్సాంగ్ బాదామి చాళుక్య రాజ్యానికి వచ్చాడు రెండో పులకేసి దగ్గరికి. రెండో పులకేసి బతుకున్నప్పుడు అప్పుడు రెండో పులకేసిని అడిగాడు, బాసు అసలు మీరు ఎలా గెలిచారు, అసలు మీరు మా వాళ్ళని ఎలా ఓడించారు? మా హర్షుడు గొప్ప రాజే, నార్త్ ఇండియాకి దుమ్ము లేపుతాడే మా హర్షుడు, అలాంటిది మా హర్షుడు నీ మీరు ఎలా ఓడించావయా అని అంటే అతను అన్నాడు, నా దగ్గర కృష్ణజీవులు ఉన్నారు, నేను చెప్పినట్టు వినే విధేయులు ఉన్నారు, విశ్వాసపాత్రులు ఉన్నారు, యుద్ధం అంటే ఒంటి కాలు మీద లెగిసేవాళ్ళు ఉన్నారు, అపారమైన గజబలం ఉంది. అంతకన్నా మించి మేము యుద్ధానికి బయలుదేరితే ఫుల్ కళ్ళు తాగిస్తాము, సైనికులకి గుర్రాలకి ఏనుగులకి ఫుల్గా మత్తులో పెడతాము, ఆ మత్తులో ఎవడు ఎవడి కొడుతున్నాడో అర్థం కాదు, చివరికి డిక్లరేషన్ అయింది రెండో పులకేసి గెలిచాడని, హా అని మేమే ఆశ్చర్యపోయాం అన్నాడు రెండో పులకేసి. ఈ విషయాన్ని హుయాన్సాంగ్ తన సియుకిలో చెప్పాడు. అంటే హర్షుడిని ఓడించిన వ్యక్తి వద్దకు హుయాన్సాంగ్ వచ్చాడు.
ఆ తర్వాత రెండో పులకేసిని ఎవడు ఓడించాడు? పల్లవ మొదటి నరసింహవర్మ ఓడించాడు. పల్లవ మొదటి నరసింహవర్మ ఓడించాడు రెండో పులకేసిని. పల్లవ మొదటి నరసింహవర్మ రెండో పులకేసిని ఓడించాడు. ఫలితంగా మన హుయాన్సాన్ మళ్ళీ పల్లవ రాజ్యాన్ని దర్శించాడు. మహేంద్రవర్మ కాలంలోను, మొదటి నరసింహవర్మ కాలంలోను హుయాన్సాన్ పల్లవ ఫస్ట్ హర్షుడి రాజ్యాన్ని దర్శించాడు, బాదం చాళుక్య రాజ్యాన్ని దర్శించాడు, ఆఫ్టర్ పల్లవ రాజ్యాన్ని దర్శించాడు. ఆ తర్వాత పల్లవులకి పాండవులకి మధ్య గొడవలో పాండ్య రాజ్యాన్ని కూడా దర్శించాడు. నాలుగు రాజ్యాలు దర్శించాడు హుయాన్సాంగ్. మనం అనుకుంటాం ఒక హర్షుడి కాలంలోనే హుయాన్సాంగ్ అనుకుంటాం. నో, హుయాన్సాంగ్ ఫస్ట్ విజిట్ హర్షవర్ధన, ఆఫ్టర్ దట్ బాదామి చాళుక్య, ఆఫ్టర్ దట్ పల్లవ, ఆఫ్టర్ దట్ పాండ్య. ఆ తర్వాత మనోడు చైనా దేశానికి తిరిగి వెళ్ళాడు హుయాన్సాంగ్ అని ఆయన. కాబట్టి హుయాన్సాంగ్ దెన్ ఆల్సో నర్మదా నది యుద్ధం, దాని రిజల్ట్, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఈ లెసన్లో ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడన్నా ఏమైనా ఒక పాయింట్ మర్చిపోయానేమో ఒక్కసారి నన్ను చూసుకొనివ్వండి, నేను ప్రధానంగా మీకు చెప్తాను. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రెండో పులకేసి పల్లవ మహేంద్రవర్మను ఓడించిన యుద్ధమేమో పుల్లల్లూరు యుద్ధం, దెన్ రెండవ పులకేసిని పల్లవ మొదటి నరసింహవర్మ వేసిందేమో మణిమంగళ యుద్ధం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, రైట్? కాబట్టి ఇది నర్మదా నది యుద్ధం. ఆ తర్వాత ఇక హర్షుల్లో మనం ఇక రెండవ కాన్సెప్ట్ చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ హర్షుల్లో క్రొనలాజికల్ ఆర్డర్ అడిగితే, లేకపోతే రెండో పులకేసిలో క్రొనలాజికల్ ఆర్డర్ అడిగితే, ఎరేంజ్ ద క్రొనలాజికల్ ఆర్డర్ ఆన్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని అడుగుతున్నాడు కదా. ఫస్ట్ నర్మదా నది యుద్ధం చేశాడు రెండో పులకేసి, ఆ తర్వాత ఐహోల్ శాసనం వేశాడు, హైదరాబాద్ శాసనం వేశాడు రెండో పులకేసి, ఆ తర్వాత విష్ణుకుండునులను కునాల సరస్సు యుద్ధంలో ఓడించాడు రెండో పులకేసి, తర్వాత పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు సగం రెండో పులకేసి, ఆ తర్వాత చోళ పాండ్య రాజ్యాల మీద దాడి చేశాడు రెండో పులకేసి, ఆ తర్వాత పల్లవ మొదటి నరసింహవర్మ చేతిలో చనిపోయాడు రెండో పులకేసి, రైట్? ఇంకో విషయం మీకు చెప్పాలి, రెండో పులకేసి పల్లవ మహేంద్రవర్మను ఓడించాడు, ఆ యుద్ధం పేరు పుల్లలూరు యుద్ధం. అలానే రెండవ పులకేసిని పల్లవ నరసింహవర్మ వేశాడు, ఆ యుద్ధాన్ని మణిమంగళ యుద్ధం, రైట్? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఆ తర్వాత మనం ఇంకో రెండో కాన్సెప్ట్ ఉంది. ఆ రెండో కాన్సెప్ట్ ఏంటంటే పల్లవులకు సంబంధించిన ఏది ఇది హర్షుడికి సంబంధించి మూడు నాటకాలు రాశాడు, నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనే మూడు నాటకాలు రాశాడు హర్షుడు. కొంచెం గుర్తుపెట్టుకోండి, నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక సంస్కృత నాటకాలు. వాటిల్లో ఇది ఒకటి నాగానందం. రిటర్న్ బై హర్షవర్ధన్, గుర్తుపెట్టుకోవాలి. ఈ నాగానందం ఎంత గొప్ప సంస్కృత బౌద్ధ నాటకం అంటే, ఈ నాటకం నచ్చి ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు ఐటి ఎస్ఐఎన్జి ఇత్సింగ్ అనే ఆయన ఈ నాగానందం అనే పుస్తకాన్ని చైనాకి తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి ఈ పుస్తకం జపాన్కి వెళ్ళింది, జపాన్ భాషలో మార్చబడింది, మాండరిన్ చైనా భాషలో మార్చబడింది. ఫస్ట్ చైనా మాండరిన్ భాషలో మార్చబడింది, అనువాదం చేయబడింది. ఆఫ్టర్ దట్ జపనీస్ భాషలో అనువాదం చేయబడింది, జపాన్ వెళ్ళింది. ఎంత అంతర్జాతీయ ఖ్యాతులు పొందిందో తెలుసా నాగానందం? ఏ సాంస్క్రిట్ బుద్ధిస్ట్ డ్రామా రిటర్న్ బై అవర్ హర్షవర్ధన. ఈ నాగానందం అనే దాంట్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రధానంగా హర్షుడు చాలా విషయాలు ఈ నాగానందంలో హర్షుడు చర్చించాడు. రాజు అనేవాడు ప్రజల పట్ల, ప్రజలు అనేవాళ్ళు రాజుల పట్ల, వీళ్ళిద్దరి పట్ల ప్రకృతి అనేది ఎలా ఒబీడియన్స్గా ఉండాలో నాగానందంలో హర్షుడు చెప్పడం జరిగింది, ముఖ్యంగా రాయడం జరిగింది. కొంచెం బాగా గుర్తుపెట్టు. అందులో అతను హర్షుడు ఏం రాశాడంటే నాగానందంలో, ఇప్పుడు ఈరోజు ఋతుపవనాలు వచ్చినట్టుగా మనకి సకాలంలో వర్షాలు పడేటట్లుగాను, మంచి పంటలు పండేటట్లుగాను, ప్రజలు మంచి పనులు చేసేటట్లుగాను, ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయేటట్లుగాను, అందరూ బంధుమిత్రులతో సంఘంలో ఆనందంగా ఉండేటట్లుగాను ఆశీర్వదించమని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు నాగానందంలో హర్షుడు.
మళ్ళీ వినండి. ఇలా ఏ రాజు కోరుతున్నాడు ఈరోజు? వచ్చావా, డబ్బులు సంపాదించావా, ఎన్నికల్లో గెలిచావా, 30-40 ఏళ్ళు ఉన్నామా, ఇది ఆలోచిస్తున్నారు. కానీ ఆ రోజు హర్షుడు చూడండి, మళ్ళీ ఒకసారి నాకు చెప్పాలనిపిస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలా ఏ బుక్లో హర్షుడు పేర్కొన్నాడు అని అడుగుతారు. చూడండి, మళ్ళీ సకాలంలో వర్షాలు పడేటట్లుగాను, తద్వారా మంచి పంటలు పండేటట్లుగాను, ప్రజలు మంచి పనులు చేసేటట్లుగాను, ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయేటట్లుగాను, అందరూ బంధుమిత్రులతో సంఘంలో ఆనందంగా ఉండేటట్లుగాను ఆశీర్వదించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను, ఆశీర్వదించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని అని రాశాడు నాగానందంలో. అలానే రత్నావళి అనే మరో నాటకంలో హర్షుడు ప్రజలకి రాజుకి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, అలా లేకపోతే రాజ్యంలో శాంతి ఉండదు అని రాశాడు హర్షుడు. అంటే హర్షుడిని మనం ఏమనుకోవాలి, లోక కళ్యాణాన్ని ఆశిస్తున్నాడు అనుకోవాలి. సొంత కళ్యాణం కాదు, సొంత పెళ్లి కాదు, లోక కళ్యాణాన్ని ఆశిస్తున్నాడు హర్షుడు. దానాలు చేశాడు, దానాలలో కర్ణుణ్ణి మించిపోయాడు హర్షుడు. ఇంత గొప్ప రాజు మనకు ఎక్కడ కనపడతాడు హిస్టరీలో? ఇలా చెప్పాడు హర్షవర్ధన్. దట్స్ వై నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక హర్షుడు రాసిన నాటకాలు. అలానే హర్షుడి ఆస్థానంలో బాణుడు హర్ష చరిత్ర కాదంబరి అని రాశాడు బాణ మహర్షి. హర్షుడి ఆస్థానంలో బాణుడు ఉన్నాడు, ఆయన హర్ష చరిత్ర కాదంబరి రాశాడు. హర్షుడేమో నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక హర్షుడు రాసింది. బాణుడు BANUDU బాణుడేమో, లేదా బాణ మహర్షి ఏమో హర్ష చరిత్ర కాదంబరి రాశాడు. ఈ హర్ష చరిత్ర ఇంపార్టెన్స్ ఏంటంటే కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. హర్ష చరిత్ర ఇట్స్ ఏ ఫస్ట్ ఇండియన్ బుక్ ఫర్ కింగ్స్ బయోగ్రఫీ. ఇట్స్ ఏ ఫస్ట్ ఇండియన్ బుక్ ఫర్ కింగ్స్ బయోగ్రఫీ. భారతీయ సాహిత్యంలో ప్రథమంగా రాసిన రాజుల జీవిత చరిత్ర ఇది. ప్రభాకర వర్ధనుడి గురించి కూడా రాశాడు. హర్షుడోళ్ళ అయ్యా ప్రభాకర వర్ధన్, హర్షుడోళ్ళ అన్న రాజ్యవర్ధన్, హర్షుడోళ్ళ అమ్మ యశోమతి దేవి, హర్షుడోళ్ళ చెల్లెలు రాజేశ్వరి, హర్షుడి ఫ్రెండు భాస్కర వర్మ, హర్షుడి శత్రువు దేవగుప్తుడు, హర్షుడి మరో శత్రువు గౌడ శశాంకుడు, హర్షుడి మంత్రి భాండి ఇవన్నీ రాశాడు. మీకు ఒకటి చెప్పనా, బాణుడు రాసినటువంటి దాంట్లోనే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమొచ్చిందంటే భారతదేశ చరిత్రలో ఒక రాజుపై రచించిన తొలి జీవిత చరిత్ర బాణుడి హర్ష చరిత్ర. అలానే మరొక లైన్ కూడా మనం చెప్పొచ్చు, భారతీయ సాహిత్యంలో ప్రథమంగా రాసిన రాజుల జీవిత చరిత్ర హర్ష చరిత్ర, రిటర్న్ బై బాణ మహర్షి. బాణుడు హర్ష చరిత్ర రాశాడు, బాణుడు కాదంబరి అనే బుక్ కూడా బాణుడు రాయడం జరిగింది. ఆ తరువాత హర్షుల్లో మనం మరో మాట ప్రధానంగా చెప్పాలి మీకు. ఆ మరో మాట ఏంటంటే, ఒకసారి కళ్ళజోడు పెట్టనివ్వండి, ఏమన్నా మిస్ అవుతానేమో. ఎస్, ఈ బాణుడు రాసిన హర్ష చరిత్రలో ఇంకో పాయింట్ ఏంటంటే, హర్షుడు వాళ్ళ ఫాదర్ హర్ష చరిత్ర. ఎస్, ఇదేమో హర్ష చరిత్ర, బాణుడు రాసిన హర్ష చరిత్ర. ఇట్స్ ఏ ఫస్ట్ బయోగ్రఫీ, మీకు చెప్తున్నా, ఇట్స్ ఏ ఫస్ట్ ఇండియన్ బుక్ ఫర్ కింగ్స్ బయోగ్రఫీ. భారతీయ సాహిత్యంలో ప్రథమంగా రాసిన రాజుల జీవిత చరిత్ర హర్ష చరిత్ర, రిటన్ బై బాణభట్టు. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, భారతదేశ చరిత్రలో ఒక రాజుపై రాసిన తొలి జీవిత చరిత్ర హర్ష చరిత్ర. రైట్, ఈ బుక్ ఇంకా ఏం చెప్తుందంటే, హర్షుడి గురించే కాకుండా హర్షుడు వాళ్ళ ఫాదర్ ప్రభాకర వర్ధన్ హూణులతో పోరాడుతూ చనిపోయాడు, హూణులను బెదరగొట్టాడు. అందువల్ల ఈ హర్షుడు వాళ్ళ ఫాదర్ ప్రభాకర వర్ధనుడికి హూణ హరిణ కేసరి అనే బిరుదు ఉంది. హూణ HUNA హూణ హరిణ కేసరి అనే బిరుదు ఉంది. అంటే హూణులనే హరిణాలను వేటాడిన సింహం లాంటివాడా. హూణులు అంటే హూణులే, హరిణాలు అంటే జింకలు, కేసరి అంటే సింహం. హూణులనే హరిణాలను వేటాడిన కేసరి లాంటివాడా అనే బిరుదు ప్రభాకర వర్ధనుడికి ఉంది, హర్షుడోలా అన్న రాజ్యవర్ధనుడికి కాదు. ఇలా ఉందని చెప్పిన ఆయన బాణుడు హర్ష చరిత్రలో. రైట్, ఆ తరువాత
ఇంకొకటి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, బన్సిఖేరా ఇన్స్క్రిప్షన్. బన్సిఖేరా ఇన్స్క్రిప్షన్లో ఇది 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 ఒక్క నిమిషం, ఇది పులకేసి శాసనం అని మనం చెప్పాం కదా, ఒక్క నిమిషం. బన్సిఖేరా శాసనం ఇది. హర్షుడు మూడు శాసనాలు వేశాడు, బన్సిఖేరా, మధుబన్, సోనేపట్. మధుబన్ ఎన్న మన్సి బన్సిఖేరా బిఏఎన్ఎస్ఐ బాంబేలో బి బన్సిఖేరా ఇగో బన్సిఖేడా బన్సిఖేడా శాసనాన్ని వేశాడు హర్షుడు, మనందరూ తెలిసిందే. ఈ శాసనంలో హర్షుడు సంతకాన్ని చేశాడు. ఈ శాసనంలో హర్షుడు తన చేతిరాతతో సంతకం చేశాడు. హర్షవర్ధన మహారాజాదిరాజ శ్రీ హర్ష శ్రీ హర్షవర్ధన్ ఇది రాశాడు. ఇది ఆయన స్వదస్తూరితో రాసినది. కాబట్టి హర్షుడి సంతకం ఉన్నటువంటి శాసనం, హర్షుడు స్వయాన రాసి సంతకం పెట్టిన శాసనం. ఎంత ఆర్టిస్ట్గా, ఎంత ఆర్టిస్టికల్గా, ఎంత అందంగా హర్షుడు సంతకం పెట్టాడు చూడండి. ఇలా సంతకం పెట్టిన శాసనం బన్సిఖేరా శాసనం. మన్సేరా అది అశోకుడిది, మన్సేరా ఎమ్మ అది అశోకుడిది, మన్సేరా ఇది బన్సిఖేరా బి బాంబేలో బి. ఈ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై హర్షవర్ధన్. అందులో ఇతను శాసనం పద్య రచనలో రాసి సాంస్క్రిట్లో సంతకం పెట్టాడు. ఈ సంతకం హర్షుడిదే. ఎప్పుడో ఆరో శతాబ్దపు హర్షుడు ఈ శాస్త్ర ఈ సంతకం అదే మహారాజాదిరాజ శ్రీ హర్ష. దిస్ రైటింగ్స్ ఆన్ బన్సిఖేరా ఇన్స్క్రిప్షన్ దిస్ సైన్డ్ బై హర్షవర్ధన్ ఆల్సో. హర్షుడే చేశాడు. ఇలా చరిత్రలో ఎక్కడా ఒక రాజు శాసనాన్ని రాసి సంతకం పెట్టడం ఉండదు. బన్సిఖేరాలో మాత్రమే ఇది ఇలా ఒక మాట చెప్పాలంటే బన్సిఖేరాలో మాత్రమే సంతకం చేసి ఇది మొత్తం శాసన స్వరూపం. ఆ సంతకం చేశాడు హర్షవర్ధన్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్, హర్షుడు ఆసుపత్రులు కట్టించాడు అశోకుడి తర్వాత. చాలా రోజులకి హర్షుడు ఆసుపత్రులు కట్టించాడు, విద్యా కేంద్రాలు ఏర్పాటు చేశాడు, రహదారుల్లో ధర్మసత్రాలు కట్టాడు, చలివేంద్రాలు ఏర్పాటు చేశాడు, నీడనిచ్చే చెట్లు ఏర్పాటు చేశాడు, దారి వెంబడి వెళ్తున్న వాడు తినటానికి పళ్ళ చెట్లు ఏర్పాటు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. లోక కళ్యాణం కాదా, హర్షుడు చేసింది కాదా, ఒకసారి అర్థం చేసుకోండి. అలానే ఇంకా మీకు చెప్పాలి గట్టిగా ఒక మాట అంటే, మళ్ళీ చెప్తాను, మీరు ఎన్నిసార్లు కాదన్నా నేను చెప్తానే ఉంటాను. అదేంటంటే హర్షుడిని పంచభారత రాజ్యాలకి ప్రభువు అంటారు. పంచభారత రాజ్యాలకి ప్రభువు, లార్డ్ ఆఫ్ 5 ఇండియాస్. పోయినసారి చెప్పా లార్డ్ ఆఫ్ 5 ఇండియాస్ అంటే 5 భారతదేశములకు హర్షుడు ప్రభు. దట్స్ వై హీ కాల్డ్ యాజ్ ఏ పంచభారత రాజ్యాలకి ప్రభు. పంజాబ్, కనౌజ్, బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇలా పిలిచింది హుయాన్సాంగ్ తన యొక్క సియూకిలో. రైట్, కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి హర్షుడు. ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. హర్షుడు నర్మదాన యుద్ధం గురించి మనం చెప్పాం ఈరోజు క్లాసులో. సెకండ్ పులకేసి అతనికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రెండు పులకేసి గెలిచాడు. నర్మదా నదీ యుద్ధ తీరం అయ్యింది. ఓ మాట చెప్పాలంటే ఈ యుద్ధం గురించి మనకి హుయాన్సాంగ్ ప్రధానంగా చెప్పాడు సియూకిలో. యుద్ధం తర్వాత వీళ్ళిద్దరికీ నర్మదా నది బోర్డర్ అయ్యింది. ఉత్తర దక్షిణాలను విభజించేది భారతదేశాన్ని నర్మదా బోర్డరే. ఆ తర్వాత సెకండ్ పులకేసి తను గెలిచినట్టు ఐహోల్ శాసనాన్ని వేసుకున్నాడు, దేశమంతా చెప్పాడు. ఆ తర్వాత అనేక చిన్న రాజ్యాల మీద సెకండ్ పులకేసి దండయాత్రలు చేయడం జరిగింది. ఐహోల్ శాసనం వెరీ ఇంపార్టెంట్. ఈ శాసనాన్ని రాసింది ఇతని సేనాని రవికీర్తి. ఎస్, ఆ తర్వాత హర్షవర్ధనుడు నాగానందం రాశాడు. ఇది సంస్కృత బౌద్ధ నాటకం. ఇది ఇత్సింగ్ ద్వారా చైనా వెళ్ళింది, ఆ తర్వాత జపాన్ వెళ్ళింది. నాగానందంలో ప్రజల గురించి వర్ణించాడు హర్షవర్ధన్ లోక కళ్యాణం కొరకు. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది హర్ష చరిత్ర. ఇతని ఆస్థానంలోని బాణుడు రాశాడు ఈ హర్ష చరిత్ర కాదంబరి. ఈ హర్ష చరిత్ర రాజుల చరిత్ర రాయబడిన తొలి బయోగ్రఫీగా చెప్తారు భారతదేశ చరిత్రలో. ఇదే హర్ష చరిత్ర హర్షుడోళ ఫాదర్ ప్రభాకర వర్ధనుణ్ణి హూణ హరిణ కేసరి అని బిరుదిచ్చింది. ఆ తరువాత హర్షుడు బన్సిఖేరా శాసనంలో స్వయంగా రాసి సంతకం పెట్టాడు హర్షుడు. హర్షుడి సంతకం ఉన్నాయి శాసనం ఏది అని అడుగుతాడు. ఆన్సర్ బన్సిఖేరా. అందులో మహారాజాదిరాజ శ్రీ హర్ష అని చెప్పి ఈ శాసనం, ఇదిగో ఇది మొత్తం హర్షుడు రాసిందే. ఆ తర్వాత మనం లాస్ట్ వన్, ఇది బన్సిఖేరా శాసనం అవుట్లుక్. ఇది బన్సిఖేరా శాసనం యొక్క అవుట్లుక్.
గుర్తుపెట్టుకోవాలి. ఇవి హర్షుడి గురించి ఫైనల్ వీడియో పూర్తి చేశాం. ఆపి ఆపి జాగ్రత్తగా స్లో మోడ్లో పెట్టుకుంటారంట కదా, అలా స్లో మోడ్లో పెట్టుకుని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, కొంచెం తక్కువ సౌండ్ పెట్టుకోండి, మన హోర్కి మీ చెవులకి ఇబ్బంది అయింది. అందువల్ల ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను, ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ బుక్స్ ఉన్నాయి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఎలా తెప్పించుకోవాలో అవి తెప్పించుకోండి. వీటితో పాటు అవి చేత కలపండి. అలానే కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి, జాబు కొట్టి తీరుతాం మనం అందరం. ఉన్నరా, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఎమోషనల్గా లెసన్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? హర్షుడు, రెండో పులకేసి, నర్మదా నది యుద్ధం గురించి చెప్పుకున్నాం. రెండోది ఏం చెప్పుకున్నాం? హర్షుడి రచనలు చెప్పుకున్నాం. మూడోది ఏం చెప్పుకున్నాం? హర్షుడి దాన ధర్మాల గురించి మాట్లాడాం. ఆసుపత్రులు ఏర్పాటు చేశాడు, సత్రాలు ఏర్పాటు చేశాడు, పళ్ళ చెట్లు ఏర్పాటు చేశాడు, నీడనిచ్చే చెట్లు ఏర్పాటు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, రోడ్ల వెంబడి రహదారులు నిర్మించాడు, వసతులు ఏర్పాటు చేశాడు, అవి మన ధర్మసత్రాలు కట్టాడు. హర్షుడిని ఐదు భారత రాజ్యాలకి రాజు అంటారు, లార్డ్ ఆఫ్ ఫైవ్ ఇండియాస్, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. బన్సీ ఖేరా శాసనంలో హర్షుడి సంతకం ఉందని, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అలానే హర్షుడికి రెండో పులకేసికి మధ్య జరిగిన యుద్ధం గురించి చెబుతూ రెండో పులకేసి గురించి కొన్ని విషయాలు సందర్భానుసారం చెప్పాం. ఉంటానా నాన్న, ఖచ్చితంగా వీడియో చూడండి, నోట్స్ రాసుకోండి. ఈ కష్టాన్ని మీరు వేస్ట్ చేయొద్దు, జాబు ద్వారా కసి తీర్చాలి మనం జాబు కొట్టి. ఉంటాను రా, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.